ఫ్రెండ్స్ అయితే మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా ఈ రకమైన వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు అయితే రెండు సారీ ఫోటో ఎడిటింగ్ చేసుకుంటే రెండు యాప్స్ కావాలి ఒకటి వచ్చేసి పిక్స్ అండ్ ఒకటి వచ్చేసి ఇన్స్షాట్ ఇన్షాట్ అప్లికేషన్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్లో ఇచ్చిన ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే ఇన్స్టాట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అలాగే పిక్షా అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో వీడియో కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ అయితే చేసిన ఫ్రెండ్స్ మీరు అయితే ఇన్స్టాట్ అనే ఓపెన్ అని చేస్తాను ఇక్కడ కాలేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కాలేజ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి కాలేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటో బెట్టి ఎడిటింగ్ అయితే చేయాలనుకుంటున్నారు సింపుల్గా వాళ్ళ ఫోటోలు అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది నేను ఎగ్జాంపుల్ అయితే మీకు చూపెట్టడానికి ఒక ఫోర్ ఫైవ్ ఫోటోలు అయితే ఎంచుకున్నాయి ఇవ్వలేదు అది ఫోటో అయినా ఎంచుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ లేట్ అండ్ ఆప్షన్ అయితే మీకు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ లేట్ అండ్ ఆప్షన్ కనిపిస్తుందా ఇక్కడ లేట్ అండ్ ఆప్షన్ సింపుల్ లేట్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి లేట్ అని ఆప్షన్ మీద క్లిక్ అనెక్ట్ చేసిన తర్వాత సెకండ్ రోలో థర్డ్ది కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ కనెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బార్డర్ మీద క్లిక్ కనెక్ట్ చేసుకొని ఈ బార్డర్లో ఇది కనిపిస్తుంది కదా పైన దీని సైజ్ ఇట్లా కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అనేది చేసుకున్న తర్వాత సింపుల్ రైట్ సిమ్లో ఇవ్వండి తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అనే చేసుకోండి సేవ్ మీద క్లిక్అన్ చేస్తే ఆటోమేటిగా అదైతే ఫోటో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫోటోని సేవ్ అయిన తర్వాత మీరు అయితే పిక్స్ అట్టా అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి తర్వాత దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి పిక్సెట్ అప్లికేషన్ అనేది ఓపెన్ వచ్చేసిన తర్వాత కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ అనే చేసుకోండి ఎడిటె ఫోటో మీద అయితే క్లిక్ అనేది చేసుకోండి ఎడిటె ఫోటో మీద క్లిక్ అనెక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోవాలి నేను కింద వైట్ కలర్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రోడ్ అయితే చేస్తాను ఇది ఎంచుకున్న తర్వాత సింపుల్ టూల్స్ మీద క్లిక్ అనేట్ చేసుకోండి ఇక్కడ క్రోపన్ ఆప్షన్ ఉంటుంది క్రోపాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైజ్ వచ్చేసి త్రీ టూ ఫోర్ అయితే పెట్టుకొని సింపుల్ ఇక్కడ రైట్ సిమ్లో ఉంటుంది కదా రైట్ సిమ్లో ఇవ్వండి రైట్ సిమ్లో మీకు మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది ఓకేనా మీకైతే ఇది ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు అయితే ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ ఇక్కడ ఆడెడ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఓకేనా ఇక్కడ ఆడిడ్ అన్ ఫోటో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్ ఆడిడ్ ఫోటో మీద అయితే క్లిక్ అన్న చేసుకోండి ఆడిడెడ్ ఫోటో మీద క్లిక్ అన్న చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో ఇన్షాట్లో నుంచి అయితే సేవ్ అయితే చేసుకున్నారో ఆ సేవ్ చేసుకున్న ఫోటో అనేది ఎంచుకోండి తర్వాత సింపుల్ ఇక్కడ పైన ఆడెడ్ మీద అయితే క్లిక్ అన్న చేసుకోండి ఇక్కడ పైన ఆడి మీద క్లిక్ అనే చేసిన తర్వాత ఇక్కడ క్రోపన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా క్రో క్రోపాన్ ఆప్షన్ మీద క్లిక్ అనే చేసుకోండి క్రోపాన్ ఆప్షన్ మీద క్లిక్ అన్న చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఫోటోనైతే క్రోప్ అయితే చేసుకోండి ఫోటోని ఎడి క్రోప్ చేసుకుంటారంటే సింపుల్గా ఈ విధంగా మీరైతే మీ అయితే క్రోప్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫోటోని క్రోప్ అనేది చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ సిమ్లో అంటే రైట్ సిమ్ ఇవ్వండి రైట్ సిమ్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫోటో సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఓకేనా ఫోటో సైజ్ ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత మీరు సింపుల్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఫోటో ఈ ఇక్కడ పెట్టుకునే తర్వాత సింపుల్ ఇక్కడ ఏరేజర్ అని ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఏరేజ్ మీద క్లిక్ చేయండి కొంచెం ఆపోజిట్ అనేది తక్కువ వచ్చేసి సైజ్ కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకోండి సైజ్ కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందన అయితే ఒకసారి ఈ విధంగా ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇక్కడ సింపుల్ గా రైట్ సమ్మె కనిపిస్తుంది కదా రైట్ సమ్మల్ మీద అయితే ఇవ్వండి సింపుల్గా సైడ్కి అయితే ట్యాప్ అనేది చేయండి రైట్ సమ్ల మీద ఇవ్వండి తర్వాత ఓకేనా తర్వాత సింపుల్ ఇక్కడ అనిపిస్తుంది ఆడేట్ ఫోటో మీద క్లిక్ అనేది చేసుకోండి ఇక్కడ మీ ఇమేజ్ ఒకదైతే పేన్ జిత్రి అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న పీన్జ్ అయితే ఇక్కడ అయితే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఆల్రెడీ ఒక ఫోటో అయితే పేజ్ జిర్ కట్ చేసుకున్నా కట్ చేసుకున్న పేన్ జైతే ఇక్కడ అయితే ఎంచుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ ఫోటోని పీఎంజీ తిరిగి కట్ చేసుకున్న బట్టి ఫోటో అనేది ఎంచుకున్న ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత పైన ఆల్రెడీ మీద క్లిక్ అనేది చేసుకున్నా ఓకేనా ఆల్రెడీ మీద క్లిక్ అనేది చేసుకున్న తర్వాత ఫోటో సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకుని ఫోటోని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం ఓకేనా ఫోటోని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇక్కడ అనే ఆప్షన్ ఉంది కదా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ అనేది చేసుకున్నా తర్వాత ఇక్కడ ఆపోసిట్ సెవెంటీ సెవెంటీ పెట్టేసి సైజ్ వచ్చేసి ఎక్కువ పెట్టినా సైజ్ వచ్చేసి ఎక్కువ పెట్టి ఇక్కడ ఇది కొంచెం ఇట్లా కింద ఎరేజ్ అయితే చేసినా తర్వాత సింపుల్ ఆ రైట్ సింబల్ మీద ఇచ్చేసిన ఓకేనా తర్వాత ఇక్కడ ఉప్పస్టాచెస్ కొంచెం తక్కువ చేయండి మరి ఎక్కువ తక్కువ చేయకండి ఒప్ప ఈ విధంగా కొంచెం తక్కువ అనే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తక్కువ అనే చేసిన తర్వాత మళ్ళీ సింపుల్ ఆల్రెడీ మీద క్లిక్ అనే చేసుకోండి ఆల్రెడీ మీద క్లిక్ అనే చేసిన తర్వాత మీకు ఒక కలర్ అయితే నేను ప్రొడక్ట్ చేస్తాను ఆ కలర్ అనేది ఎంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ ఈ కలర్ అయితే ఎంచుకోండి ఈ కలర్ అని ఎంచుకున్న తర్వాత సింపుల్ ఆడెడ్ మీద క్లిక్ అనేది చేసుకోండి ఆడెడ్ మీద క్లిక్ అని చేసుకున్న తర్వాత ఈ కలర్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద ఇది కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మూ డౌన్ మీద క్లిక్ అనేది చేసుకోండి డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత కలర్ సైజ్ అయితే ఈ విధంగా ఇంక్రీజ్ అయితే అవుతుంది కలర్ సైజ్ ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత కలర్ ఆపోజిట్ వచ్చేసి కొంచెం తక్కువ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మళ్ళీ సింపుల్ ఇక్కడ ఆడెడ్ క్లిక్ అనేది చేసుకుంటే ఒక మీరు స్టాండర్డ్ ఫోజున్న ఫోటోనైతే పీఎంజీ అయితే కట్ చేసుకోండి ఆ స్టాండర్డ్ ఫోజ్ ఉన్న అయితే ఇక్కడ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను అయితే ఇక్కడ మీకు ఎంచుకుని అయితే చూపెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే ఈ ఫోటోనైతే ఇక్కడ ఎంచుకుంటున్నా ఈ ఫోటోని ఎంచుకున్న తర్వాత పైన ఆర్డర్ అయిన ఆప్షన్ ఉంది కదా ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే ఇక్కడ సెంటర్లో ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను నేను ఫోటో అనేది సెంటర్లో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు ఒక నేను అయితే పీఎంజీ అయితే ప్రొడేస్తాను కూడా ఎంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దానికోసం నేనైతే అయితే మళ్ళీ ఇక్కడ ఆర్డర్ మీద క్లిక్ అనేది చేస్తున్నా ఆర్డర్ మీద క్లిక్ అనేది చేసిన తర్వాత మీరు ఆ పీఎజీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ అనేది ఎంచుకున్న తర్వాత ఈ వచ్చేసి ఇక్కడ మీ లెగ్స్ కార్డ్కి అయితే పెట్టుకోండి లెగ్స్ కార్డ్కి పెట్టిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మూ డౌన్ మీద క్లిక్ అనేది చేసుకోండి తర్వాత ఈ పీఎన్జీ ఒప్పసే చేసుకోవచ్చు తక్కువ అనేది చేసుకోండి సింపుల్గా రైట్ సిమ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా రైట్ సిమ్ మీ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత సింపుల్ మళ్ళీ ఇక్కడ అనిపిస్తుంది ఆడెడ్ మీద క్లిక్ అనెట్ చేసుకోండి ఆడెడ్ మీద క్లిక్ అనేట్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ప్రోడేస్తా పేపర్ పేజంజ్ పేపర్ పేంజ్ అనేది ఎంచుకోండి పేపర్ పేజం అనేది ఎంచుకున్న తర్వాత ఈ పేపర్ పేంజ్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఇంక్రీజ్ అనేది చేసుకుని ఈ విధంగా ఎక్కడైతే పేపర్ పేంజ్ అయితే పెట్టుకోండి తర్వాత చిన్న ఓపెస్ట్ అయితే తక్కువ చేసుకున్న తర్వాత రైట్ సిమ్లో ఇవ్వండి రైట్ సిమ్లో ఇవి చేసిన తర్వాత ఈ ఫోటో కొంచెం రిటర్చ్ అయితే చేసుకోవాలి రిటర్చ్ అనేది చేసుకుంటే మీకు నీట్గానే వస్తుంది రిటర్చ్ అయితే చూపెట్టట్లేదు ఈ విధంగా నెక్స్ట్ వీడియో నుంచి రిటర్చ్ అయితే చూపెడతా ఫ్రెండ్స్ ఒకనా మీరు ఈ విధంగా ఎడిటింగ్గా చేసుకుంటే మీరు ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు నచ్చినా కూడా నష్టపడతా ప్లీజ్ ఉండే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయి सनी अच्छी मेरको जय हिंद